హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మీరు ఎలా ఉన్నారో తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందు ఉన్నాను. మంచి వీడియో అంటే నిజంగా మంచి వీడియోనే. ఈరోజు నేను ఒక మార్నింగ్ హెల్తీ రెసిపీస్ మీకు చూపిస్తా, వాటితో పాటు కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం మన పిల్లలకు సంబంధించి. నేనైతే నైట్ అయితే పెసరపప్పు నానబోసిన పెసరట్ల కోసం, అండ్ ఈరోజు క్యారెట్ కర్రీ చేస్తున్నా, క్యారెట్ అండ్ బీట్రూట్ కర్రీ. చూడండి మా ఆయన క్యారెట్స్ ఎంత బాగా కట్ చేస్తాడో, చాలా బాగా కట్ చేస్తాడండి వెజిటేబుల్స్, ఎస్పెషల్లీ క్యారెట్స్ అండ్ ఈ బీట్రూట్. అన్నీ ఏం కట్ చేయడు, బట్ ఈ ఉన్న రోజు అంటే ఎస్పెషల్లీ క్యారెట్ కర్రీ ఉండే రోజు అయితే బతలాడి మరీ కట్ చేయించుకుంటా. నాకు అసలు క్యారెట్ కట్ చేయరాదు, అది మస్తు గట్టిగా ఉంటాయి కదా, ఇక నేను కట్ చేస్తే వంకర టింకర పోతూ ఉంటాయి. ఈయన కట్ చేసిండు అనుకోండి, ప్రతిదీ సేమ్ సైజులో ఉంటాయి. చూడండి మీరు చూస్తున్నారు కదా, ప్రతిదీ సేమ్ సైజ్ అన్నట్టు, అంత పర్ఫెక్ట్గా కట్ చేస్తాడు. కాబట్టి మనం అప్పుడు వాళ్ళని వాడుకోవాలి, బతలాడైనా కట్ చేయించుకోవాలి. ఇలా పైన అక్కడ క్యారెట్స్ కట్ చేస్తాను. అయితే నేను ఇక్కడికి వచ్చి పెసరపప్పు గాలిచ్చినా అండి, మీకు గాలియడం వస్తుందా? నాకు గాలియడం వస్తుంది, నేను మంచిగా గాలిస్తా. సో మా పెసరపప్పులో రాళ్ళు ఉంటాయి అన్నట్టు, అందుకని నేను గాలిచ్చిన. చూడండి ఎంత చిన్న చిన్న ఇసుక వచ్చిందో. గాలియకుండా పెసరట్లు పోస్తే అంతే సంగతి, మనం అవి తినడానికి కూడా పనికిరావు. చూడండి నేను మరీ ఎక్కువ పొట్టు పోయేటట్టు అయితే ఏం కడగలేదు, ఎందుకంటే ఇవి ఎట్లాగో పెసరట్లే కాబట్టి, అండ్ పొట్టు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మొత్తం పోయేటట్టు అయితే కడగలేదు. మొత్తం ఉన్నా పిల్లలు తినలేరు, అట్లానే మొత్తం తీసేసినా వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ వాళ్ళకి అందవు కాబట్టి నేనైతే పొట్టు ఉండనిచ్చిన. అండ్ నేను అందులో కొన్ని బియ్యం పోసి నానబెట్టిన, ఎక్కువ పప్పు కొన్నే బియ్యం అన్నట్టు అట్లా. అందులో నేను ఒక రెండు పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసి అయితే మిక్సీ పట్టుకున్నా. పెసరట్లు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి రెగ్యులర్ టిఫిన్స్ కాకుండా ఖచ్చితంగా ఈ టిఫిన్ పిల్లలకు మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి. చాలా టేస్ట్ కూడా ఉంటుందండి పెసరట్టు, అప్పుడప్పుడు పెసరట్టు కూడా పెడుతూ ఉండాలి. నేనైతే మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్నా. నెక్స్ట్ అయితే కూర వండుతున్నా. నేనైతే పెసరట్లోకి ఎటువంటి చట్నీ అయితే వేస్తలేదు, ఎందుకంటే కొంచెమన్నా క్యారెట్ కర్రీ వాళ్ళ కడుపులోకి వెళ్ళాలన్న ఉద్దేశంతో నేనైతే ఎటువంటి చట్నీ చేయకుండా, అండ్ పొద్దున్నే హడావుడిగా రెండు పనులు పెట్టుకోదలుచుకోలేదు. ఎట్లాగో పెసరట్లు అంటే దోశలాగిన కాబట్టి జస్ట్ అట్లా పక్కన నంచుకొని తింటే సరిపోతుంది అని చెప్పి నేను ఈ కర్రీలు ఏం ప్రిపేర్ చేస్తున్నా. అందులో కొంచెం మెంతాకు వేసిన, చూసిరు కదా మన ఇంట్లో మెంతాకు ఉంటే ప్రతి కూరలోకి వేసుకోండి అబ్బా, తెచ్చి చాలా టేస్ట్ ఉంటాయి కర్రీస్, ఒక మంచి ఫ్లేవర్ వస్తాయి అన్నట్టు, కమ్మటి స్మెల్తో పాటు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడైతే క్యారెట్లు బీట్రూట్లు కట్ చేయడం అయితే అయిపోయింది. నేనేంటంటే ఇంతకుముందు ఈ క్యారెట్ కర్రీ బీట్రూట్ ఫ్రై చేస్తే క్వాంటిటీ అంటే కొంచెం కొంచెం చేసేది, బట్ ఇక పిల్లలు పెద్దోళ్ళు అవుతారు కాబట్టి క్వాంటిటీ పెంచింది అన్నట్టు, కూరగాయ ముక్కలు అనేవి కట్ చేయడం ఎక్కువ చేసిన. సో ఈరోజైతే చాలా కర్రీ చేస్తున్నాను, ఎందుకంటే లంచ్ టైంలోకి కావాలి అండ్ మార్నింగ్ టిఫిన్లోకి కావాలి. ఈ ఏమవుతుందంటే నేను కొంచెం కొంచెం కర్రీ ఉండేసరికి పిల్లలకి అవుతుంది, అది నా దాకా మా ఆయన దాకా వస్తలేదు. సో వాళ్ళకి ఎంత హెల్దీ ఫుడ్ పోవాలో, మనకు వాళ్ళంతా పోకుండా కొంతమన్నా పోవాలి కాబట్టి ఈ ఉద్దేశంతో ఈ మధ్యలో ఏంటంటే నేను డైట్ అంటే డైట్ అదే డైట్ బట్ క్వాంటిటీ అనేది పెంచింది, ఎందుకంటే అది మనము హెల్దీగా ఉండాలి అండ్ వాళ్ళకి మంచిగా ఏమంటారు సమృద్ధిగా పెట్టాలని చెప్పి నేను కర్రీస్ అయితే ఎక్కువ ఎక్కువ వండుతున్నా. ఇక నెక్స్ట్ నా మెయిన్ ఘట్టం అన్నట్టు, కిచెన్లో వంట చేయడం ఎంత మెయినో అంతకు మించి ఇది మెయిన్ నాకు. పొద్దున్నే ఈయన పొద్దున్నే క్లాస్కి వెళ్ళిపోతే అటు రెండు చేతుల పని అంటారు కదా, రెండు చేతులు కదండి 10 చేతుల పని, అటు ఉరికిపోయి కర్రీ చేయడం, ఇటు వచ్చి వీళ్ళని లేపడం, వీళ్ళని రెడీ చేయడం, అండ్ చిన్నోళ్ళిద్దరికి బ్రష్ చేయడం, అబ్బాబ్బా అసలు ఏమంటారు 10 చేతులున్నా సరిపో పొద్దు పొద్దునే. నేను వాళ్ళని బెడ్ మీద లేపగానే డైరెక్ట్ తీసుకొచ్చి హాల్లో చైర్లో కూర్చోబెడతా అన్నట్టు కొద్దిసేపు, అట్లా కొంచెం రిలాక్స్ అయ్యి నిద్ర మత్తు తగ్గంగానే బ్రషింగ్ స్టార్ట్ అవుతుంది. మంచిగా ఉన్నారా? ఎండలా క్యూట్గా క్యూట్ను క్యూట్ను పుచ్చా, నేనే ఉంచిన ఎండలా, దానికి ఇమ్యూనిటీ లేదు. పొద్దు పొద్దున్నే జన్ను మీద అరిస్తే అస్సలు సెట్ అవ్వదండి నిద్ర మత్తులు ఉన్నప్పుడు. తనని కోపం చేసింది అనుకోండి ఇంకెక్కువ మంకు వేస్తుంది, అదే గారాబం చేస్తే ఎమ్మటి ఇట్లా చిటికలే సెట్ అయిపోతుంది. ఈ మధ్యలో జన్ని ఊరికే సిక్ అవుతుంది కాబట్టి ఎక్కువసేపు ఎండలో కూర్చోబెట్టడం, అండ్ తనకి నేను చెప్తున్నా అన్నట్టు, అరే నువ్వు నోట్లో ఏదైనా పెట్టుకుంటే ఇట్లా అయిపోతాను, ఇంకా నువ్వు బయట అయి తింటాను అనొద్దు అని చెప్పి నేర్పిస్తా ఉన్నా. కొన్ని కొన్ని వింటూ ఉంటారు కదా మనం నేర్పిస్తే. ఇక్కడైతే పెసరట్లు పోసుకుంటానా. నేను ఇంతకుముందు కొన్ని విషయాలు మాట్లాడదామన్నా కదా, ఏం లేదండి పిల్లలు ఇప్పుడు మా పిల్లలకైతే ఎస్పెషల్లీ మా లీసా ఈ క్యారెట్ బీట్రూట్ కర్రీ అంటే చాలా ఏడుస్తుందండి. మా లీసాకి ఏంటంటే పీసెస్ నచ్చు, అంటే కూరగాయ ముక్కలు కర్రీలో రావద్దన్నట్టు, ఓన్లీ కర్రీ తింటుంది ముక్కలు ఏరు పక్కన పడేస్తుంది. అట్లాంటి పిల్లలకి ఏంటంటే మనం అట్లనే వదిలేసినాం అనుకోండి వాళ్ళ కంప్లీట్ హెల్తీ ఫుడ్ అనేది వాళ్ళ బాడీలోకి వెళ్ళదు, అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది లైఫ్ లాంగ్. ఇక ఓకే నేను తినొద్దు, ఇక నేను తినలేదు కదా, ఇక నేను తినను అనేది ఫిక్స్ అయిపోతారు. నేను ఇప్పుడు స్వీట్స్ అస్సలు తిననండి, ఎందుకంటే నేను చిన్నప్పుడు అస్సలు తినలేదు కాబట్టి, వాళ్ళు ఒక ఏజ్కి వచ్చినాక చిన్నప్పుడు ఈ ఫుడ్ తినలేదు కాబట్టి పెద్దయ్యాక కూడా ఆ ఫుడ్ తినలేరు, ఇక వాళ్ళకి అలవాటు ఉండదు కాబట్టి వాళ్ళు తిన్నా తినకున్నా బతిలాడో భయపెట్టో మనం రెగ్యులర్గా ఈ ఫుడ్ అనేది ఖచ్చితంగా అలవాటు చేయాలి.
ఓ 4-5 సార్లు వండినప్పుడు వాళ్ళు ఒక 2 సార్లు వాళ్ళని భయపెట్టనే తినిపించాలి, ఒకసారి బతిలాడాలి, ఒకసారి వాళ్ళు వద్దు అన్నారు అనుకోండి మనం వినాలి. ఎందుకంటే మనం ఒకసారి వింటే వాళ్ళు 2వసారి మన మాట వింటారు. వాళ్ళు వద్దు అన్నారు అనుకోండి, గట్టిగా వద్దు మమ్మీ నాకు నచ్చట్లేదు నాకు వామితింగ్ వచ్చినట్టు అవుతుంది అంటే మనం ఒక కండిషన్ పెట్టాలి. సరే ఈసారి నేను నీకు పెట్టను, మరి నెక్స్ట్ టైం వండినప్పుడు తింటావా అన్న ఒక కండిషన్తో వాళ్ళకి అప్పుడు బ్రేక్ చేసి వాళ్ళకి నచ్చిన కర్రీ వండినాం అనుకోండి, వాళ్ళు బ్రెయిన్లెస్ సేవ్ చేసుకుంటారు అన్నట్టు. ఓకే నేను మొన్న వద్దు అన్న కదా మా మమ్మీ ఊకున్నది, ఇప్పుడు నేను తింటా అని ఫిక్స్ అయిపోతారు. మనం ఏంటంటే చిన్న చిన్న విషయాలను బట్టి వాళ్ళకు మనం ఈ ఫుడ్ అనేది అలవాటు చేస్తూ ఉండాలి. లీసాకి స్పెషల్ వచ్చి ఆలోచిస్తుంది అన్నట్టు, మమ్మీ ఏంటి నువ్వు బీట్రూట్ కర్రీ చేస్తానవా క్యారెట్ కర్రీ చేస్తానవా అని. తనకు అసలు ఎందుకు అండి పాప ఆ పీసెస్ పీసెస్ అన్నీ అట్లా నోట్లో తగులుతా అంటే వామితింగ్ వస్తుంది. ఏ కూరగాయ ముక్కలు తినదండి, చికెన్ అయితే మంచిది తింటదిలే, చికెన్ ముక్కలు పోతే, బట్ వెజిటేబుల్ ముక్కలు అయితే అస్సలు పోవాడికి. నేను ముచ్చట పెట్టుకుంటున్న చూసిరు కదా పెసరట్లు పోసుడు అయిపోయింది, కర్రీ కూడా ప్రిపరేషన్ అయిపోయింది. నేను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొన్ని ఎల్లిపాయలు అట్లా వేసిన అండ్ అది పొడి చూపించిన చూడండి, జీలకర్ర మెంతుల పొడి ఖచ్చితంగా వేయండి. అండ్ ఓన్లీ క్యారెట్ బీట్రూట్ అనే కాదు, మీ దగ్గర ఇంకా ఆలుగడ్డ ముక్కలు ఉంటే ఆలుగడ్డలు కూడా వేసేయండి. ఇలా 3 కలిపి ఫ్రై చేసినాం అనుకోండి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండ్ రుచికి రుచి చాలా బాగుంది కూర అయితే. సీరియస్లీ నాకు బాగా నచ్చిందండి. జీలకర్ర మెంతుల పొడి అయితే అస్సలు స్కిప్ చేయకండి, ఇట్లాంటి ఫ్రై కర్రీస్కి జీలకర్ర మెంతుల కర్రీ చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళకి ఒక 2 దోశలు అండ్ కొంచెం కర్రీ తీసుకొచ్చి అయితే పక్కన పెట్టిన, ఈలోపు వాళ్ళని రెడీ చేస్తూ ఉంటా అన్నట్టు నేను. అది ఏంటంటే క్రిస్ట్ రెడీ అయ్యి వచ్చి చిన్నగా దోశ తింటూ ఉంటుంది, దోశ కాదు పెసరట్టు, ఆ పెసరట్టు తింటూ ఉంటుంది. ఈలోపు నేను చిన్న వాళ్ళు ఇద్దరిని రెడీ చేస్తూ ఉంటా. నేను ఈరోజు లంచ్ కూడా మార్నింగ్ ఇచ్చేసినా, ఇక ఎట్లాగో ఫ్రై కర్రీ కదా, ఇక మార్నింగ్ కూర ఎట్లాగో వండడం అయిపోయింది కాబట్టి అప్పటికప్పుడు అన్నం కూడా వండేసి లంచ్ కూడా ఇచ్చేసి వచ్చిన అన్నట్టు. నేను ఇంతకుముందు వేరే ఒక ప్లేట్లో అన్నం పెట్టి కలిపేదాన్ని, ఈ మధ్యలో ఏం చేస్తానంటే నేను వండిన కర్రీని వేరే గిన్నెలోకి తీసుకేసుకొని ఆ ముక్కుడులోనే మంచిగా కలిపి పెట్టేస్తాను, నాకు గిన్నెలు సేవ్ అవుతాను అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కదా కర్రీ మొత్తం అలా కలిపేసి పెడితే. పిల్లలకైతే బాక్స్ కట్టిన అండ్ లీస బాధకైతే అంతూ లేదండి అలా కర్రీని చూస్తే, బట్ తింటది కూడా. ఎందుకంటే వాళ్ళ పీటీ సార్కి మరీ నేను ఒక ముందు ఒకసారి చెప్పుంచిన అన్నట్టు, మా ఒకసారి మా సెకండ్ దాన్ని చూసుకోండి కొంచెం తను వెజిటేబుల్స్ సరిగా తినదని చెప్పి మరీ భయపెట్టకండి అని చెప్పిన. సో తను పక్క నుండి మరి తినిపిస్తాడు అన్నట్టు అప్పుడప్పుడు. మనం ఏంటంటే పిల్లలు ఇంటి దగ్గర తిన్నప్పుడు చిన్న చిన్నగా వాళ్ళకి స్కూల్కి పంపించి అలవాటు చేస్తూ ఉండాలి. స్కూల్లో సార్ల ద్వారానైనా టీచర్స్ ద్వారానైనా ఖచ్చితంగా తింటారు అన్నట్టు. వాళ్ళు తినట్లేదు కదా అని మనం వదిలేసినాం అనుకోండి, లైఫ్ లాంగ్ ఆ ఫుడ్ని అయితే అవాయిడ్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఫుడ్ అలవాటు చేస్తూ ఉండండి. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా, మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా. ఇట్లాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ అండ్ డైలీ రొటీన్ లైఫ్ అండ్ టిప్స్, హెయిర్ కేర్ వీడియోస్ ఇంకా ఫుల్ ఉంటాయండి మన ఛానల్లో, మీకు ఏ వీడియో కావాలంటే అది ఉంటుంది. అండ్ నేను ఒక షార్ట్ వీడియో చికెన్ ఫ్రైడ్ రైస్ చేసిన, అది లెఫ్ట్ ఓవర్ చికెన్ మిగిలిన దాంతో. ఎందుకు చెప్తున్నా అంటే చాలా బాగుందండి, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మొత్తానికైతే ఒక చిన్నపాటి యుద్ధం, ఒక అడావుడి తర్వాత స్కూల్ దగ్గరికి అయితే వచ్చినాము, స్కూల్కి కరెక్ట్ టైంకి వచ్చినాము. ఈ మధ్యలో ఒక 1 వీక్ నుంచి అయితే కరెక్ట్ టైంకి వస్తాను, ఇట్లనే మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. నైటే ఖచ్చితంగా పనంతా చేసుకొని పొద్దున్నే 6 వరకే లేస్తాను ఖచ్చితంగా, ఏదేమైనా 6 లేచి పనంతా చేసుకొని 7:15 పిల్లల్ని లేపుతాను, అందుకని మంచి టైంకి రీచ్ అవుతాను. ఇదే మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా, ఇదైతే ఖచ్చితంగా మార్చుకున్నా ఇంకా మార్చుకోవాలి కూడా. ఫ్రెండ్స్ మరి ఓకేనా ఈ వ్లాగ్ నచ్చిందా చూడండి, ఇంకా చాలా ఉంటాయి మన ఛానల్లో, చెక్ చేసి నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.